కమలం పార్టీలో పురంధేశ్వరికి ప్రాభవం తగ్గిపోయిందా? ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన పురంధేశ్వరి రాజకీయాలకు ఇక కాలం చెల్లినట్టేనా? బీజేపీలో చేరినా ఆమె వల్ల ప్రయోజనం లేదని పార్టీ హైకమాండ్ భావిస్తోందా? అందుకే ఆమెను పక్కన పెట్టేశారా? పురంధేశ్వరి భవిష్యత్తు ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. పదేళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్రంలో మంత్రిగా అధికారాన్ని అనుభవించారు. కాంగ్రెస్ ఓడిపోగానే కమలం కండువా కప్పుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా బీజేపీ కూడా ఆమెకు ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించి రెండు రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించి బీజేపీని నిండు కుండలా మార్చుతారని కమలం నాథులు ఆశించారు. కానీ ఇన్ని సంవత్సరాల్లో పురంధేశ్వరి వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని హైకమాండ్ తేల్చేసింది. అందుకే ఆమెకు పార్టీ పెద్దలు షాక్ ఇచ్చారు. ముందుగా ఒడిషా బాధ్యతల నుంచి, తరువాత ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి పురంధేశ్వరిని తొలగించారు. కీలకమైన ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి పురంధేశ్వరిని తొలగించడంతో ఆమె నామమాత్రంగా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా మిగిలిపోయారు. ఇక ఆ పదవీ కాలం కూడా త్వరలోనే పూర్తయ్యే అవకాశముందని తెలుస్తోంది. పురంధేశ్వరిని పార్టీలోని కీలక బాధ్యతల నుంచి తప్పించడం వెనుక చాలా కసరత్తే జరిగిందని సమాచారం. నిజానికి పార్టీలో చేరిన కొద్ది కాలానికే ఆమెకు బీజేపీలో అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు రెండు రాష్ట్రాల ఇన్ఛార్జిగా నియమించారు. పదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆమె సేవలు పార్టీకి ఉపయోగపడతాయని బీజేపీ పెద్దలు ఆశించారు. అందుకే వచ్చి రాగానే ప్రాధాన్యమున్న బాధ్యతలు అప్పగించారు. కీలక బాధ్యతలు అప్పగించి ప్రాధాన్యత కల్పించినందున ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చెయ్యాలని కోరారు. తెలుగుదేశం పార్టీలోని కీలక వ్యక్తులను బీజేపీలోకి తీసుకువచ్చే టాస్క్ పురంధేశ్వరికి అప్పగించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు చేశారు. పురంధేశ్వరితో పాటు గత ఎన్నికల తరువాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణకు ఆ కమిటీ బాధ్యతలు అప్పగించారు. టీడీపీ డబ్బా ఖాళీ చేసి బీజేపీ డబ్బా నింపాలని సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా వీరికి ఆపరేషన్ టీడీపీ బాధ్యతలు ఇచ్చారు. కమిటీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఏ ఒక్క కీలక నాయకుణ్ణి కూడా టీడీపీ నుంచి తీసుకురాలేకపోయారు. పైగా బీజేపీని విస్తరించడంలో, నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో కూడా శ్రద్ధ చూపలేదనే అపవాదు మీద వేసుకున్నారు. తమకు బాధ్యతలు ఇచ్చిన బీజేపీ కోసం కాకుండా టీడీపీకి అనుకూలంగా బీజేపీని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారనే విషయం పెద్దల దృష్టికి చేరిందంటున్నారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర బీజేపీ కీలక నేతలు అధిష్టానానికి సమాచారమిచ్చారట. అయితే పురంధేశ్వరి తన తీరు మార్చుకుని బీజేపీ బలోపేతం కోసం పనిచేస్తారని పార్టీ హైకమాండ్ ఆశించిందట. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించాక ఢిల్లీలో కానీ ఏపీలో కానీ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయలేదనే చెబుతున్నారు. అసలు ఆమె పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో పనిచేస్తున్నారా అనే అనుమానం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారట. జాతీయ స్థాయి పదవిలో పార్టీ ఆమెకు ప్రాధాన్యతనిస్తే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే పట్టించుకోని నేత రాష్ట్రంలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారా అనే సందేహం బీజేపీ నేతలకు కలుగుతోంది. పార్టీని పట్టించుకోకపోవడానికి వెనుక అసలు కారణం మరొకటి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తన కొడుకును టీడీపీ నుంచి పోటీలోకి దింపేందుకే చంద్రబాబుతో ఎన్నడూ లేని సఖ్యత కనబరుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన తరువాతే బీజేపీ అధిష్టానం పురంధేశ్వరిని పక్కన పెట్టారట. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారు కూడా నిర్లిప్తంగానే ఉండడంతో వారిని కూడా పక్కన పెట్టడం ఖాయమనే ప్రచారం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఊపందుకుంది.